హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్వేరియం క్లీన్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి కదండి ఫిషెస్ చూపులకి. ఎక్వేరియం క్లీన్ చేయడానికి ముందుగా దానిలో ఉన్న ఫిషెస్ అన్నీ వేరే వాటర్ ఉన్న బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసాం. అన్నీ ట్రాన్స్ఫర్ చేసామండి, కానీ ఒక్క ఫిష్ మాత్రం అది దొరకట్లేదు. చూడండి ఎంతసేపు వెతికారో మా వారు. మొత్తం మా ఎక్వేరియం వచ్చేసి 7 ఫిషెస్ ఉన్నాయండి. వెతుకుతానే ఉన్నారు, ఇంకా దొరకలేదు. ఏ ఫైనల్లీ గట్టి దొరికింది. చూడండి ఎలా నోరు తెరుస్తుంది. సతాయించిందండి ఇదొక్కటి దొరకట్లేదు చివరకు. చూడండి ఎలా ఆడుకుంటున్నాయో, ఆడుకుంటున్నాయో కొట్టుకుంటున్నాయో తెలియట్లేదు. ఆడుకుంటున్నాయంటాడు. వాటర్ వేస్ట్, ఫిష్ వేస్టేజ్ వాటర్ అంతా మా వారు వేరే బకెట్లోకి తోడేస్తున్నారు బయట పారవేయడానికి. చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో ఫిషెస్, వేస్టేజ్ వాటర్ చాలా మురిగ్గా ఉన్నాయి. క్వేరియంతో పాటు ఉన్న రంగు రాళ్ళు గవ్వలు వాటిలో ఒక శంఖం ఉంది, అవి కూడా క్లీన్ చేసేవండి. అక్వేరియం రాక్ సాల్ట్తో క్లీన్ చేసాము. యాక్చువల్గా రాక్ సాల్ట్తోనే క్లీన్ చేస్తాం. అక్వేరియం క్లీన్ అయిపోయింది. ఆ తర్వాత అక్వేరియంలో రంగురాళ్ళు గవ్వలు అవన్నీ వేసేసామండి. దీనిలో కలర్ఫుల్ స్టోన్స్, రాళ్ళు, చిప్పలు ఫిషెస్ అన్నీ వేస్తారు అక్వేరియంలో.
ఈ చిన్న ఫిష్ చూసారా లైట్ది, అది కొంతసేపు తిరగబడిపోయింది ఫ్రెండ్స్. కొంతసేపు భయం వేసింది దానికి ఏమైందా అని. మేబీ వాటర్లో నుంచి తీస్తుంటే ఫస్ట్లోనే కొంచెం భయపడినట్లుంది. ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాం ఫ్రెండ్స్, అయినా కానీ భయపడవు మామూలుగా అయితే. అసలు ఇలా తిరగబడిపోయింది, ఏమైందా అని భయం వేసింది. చూడండి ఎలా వస్తుందో. దాన్ని మా యాక్టివ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు దాన్ని. చూడండి తిరగబడిపోయి భయపడుతున్నాను.